అధ్యక్ష ధన్యవాదాలు. నా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు. సార్, ఆదిలాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమాత్రం లేవు. పెట్టుబడిదారులు ఎవరొచ్చినా కూడా కేవలం హైదరాబాద్ చుట్టుపక్కనే పెట్టుబడులు పెడుతున్నారు. ఉన్నటువంటి ఆదిలాబాద్లో గతంలో రేణుకా సిమెంట్ కంపెనీకి అని సున్నపురాయి గనులు లీజులు ఇచ్చిండ్రు. సున్నపుర వేల కోట్ల రూపాయల సున్నపురాయి సంబంధిత కంపెనీకి లీజులు ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టిండ్రు, మాకు ఈ 2000 ఎకరాల సున్నపురాయి గనులు లీజు ఇస్తే మేము 3 సంవత్సరంలో లోపల ఫ్యాక్టరీని కంప్లీట్ చేసి 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పిండ్రు. 2017లో లీజు తీసుకున్నారు. 2023 వరకు అక్కడ తట్టెడు మట్టి కూడా సంబంధిత కంపెనీ తీయలేదు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న తొందరలో మరి సంబంధిత కంపెనీతో ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తారా, లేదా గతంలో కేటాయించినటువంటి ఆ యొక్క గణనను రద్దు చేస్తారా ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, గతంలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ కొందరికి జరిగింది. చాలామంది రైతులకు ఇంకా 100,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. రైతులంతా కూడా అయోమయంలో ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో మాఫీ కానటువంటి రైతులకు మరి ఆ యొక్క మాఫీ వర్తిస్తుందా, లేదా కొత్తగా మేమిచ్చినటువంటి హామీ కాదని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏమైనా చెప్పదలుచుకుంటుందా, ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, 8 సంవత్సరాల నుండి రైతులకు పంట రుణాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ వస్తుంది. అయితే 8 సంవత్సరాల నుంచి రైతులకు పంట రుణాల మీద 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 3% రాయితీ మాత్రం వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 4% రాయితీ 8 సంవత్సరాల నుంచి 1 రూపాయి రాలేదు. ఆ విధంగా రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద కూడా పెండింగ్లో ఉన్నటువంటి వడ్డీ రాయితీ అంతా కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరికి ఒకటే సమస్య, ఆదిలాబాద్లో పత్తి ఉత్పత్తికి ఏషియాలోనే 2వ మార్కెట్గా పేరున్నటువంటి ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి ప్రదేశం, కానీ అక్కడ ఎటువంటి ఇండస్ట్రీ లేదు. టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ అయిన తర్వాత మేము ఆశపడ్డం ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తారని. మరి ఇప్పుడు వేరే దగ్గర ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్పారు. కాబట్టి ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఒకటి సార్, ఆదిలాబాద్లో భగీరథకు సంబంధించినటువంటి వారం రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ఈ వాటర్ రిసోర్స్ అంతా కూడా దాని కొలాప్స్ అయిపోయినాయి ఈ భగీరథ విషయంలో. మరి ఆల్టర్నేట్గా ఏదన్నా ఉండాలా సార్? కేవలం 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి భగీరథ మీద భరోసా పెట్టుకుంటే ఎక్కడనో ఏదో ఇబ్బందులు వస్తున్నాయి, వారం వారం నీళ్ళు వస్తలేవు. కాబట్టి ఈ విషయం మీద కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్.